దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయంలో జరుగుతున్న దాడులపై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం ఆధ్వర్యంలో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ శివ నారాయణకు దేవాలయాల పరిరక్షణ దాడులపై సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని లేని ఎడల బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాలాటి మాధవస్వామి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గోలకోటి వెంకటేశ్వరరావు, యువ మోర్చా అధ్యక్షుడు కోటిమల్లి దామోదర్, ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధ ప్రముఖ ఆంజనేయులు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు నాయకులు ఉన్నారు. మద్దతుగా వచ్చామండి కదా. అదే కాకుండా రాష్ట్రంలో ఈ 15 బట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రంలో దేవాలయం మీద దాడి జరిగింది. నిన్న కూడా వైజాగ్లో ఒక ఆంజనేయ కూడా పదకొండు, ఇది ఒక కుట్ర జరుగుతుంది మొత్తం మీద. దీని మీద నిన్న మేము డైరెక్ట్ రోజు ఏదో కార్యక్రమం చేస్తున్నారు, దానిలో 43 మంది ఎంతమంది అరెస్ట్ చేసి తీవ్రవాదుల్లాగా లేదా నక్సలు తీవ్రవాదులాగా సజ్జలు పట్టుకు వెళ్ళి 14 రోజులు రిమాండ్ పెట్టారండి. అందుకోసం వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని. ఇప్పుడు ఏంటంటే మరి 5-6 రోజుల మట్టి జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ మీకు తెలుసు. అంతర్వేదిలో మరి రథాన్ని కొందరు దుండగులు దగ్ధం చేయడం జరిగింది. దాని మీద భారతీయ జనతా పార్టీ అలాగే సంఘ పరివారు విశ్వవంతి ప్రసాద్ అందరూ కూడా దీని మీద తీవ్రస్థాయిలో ఉద్యమం చేయడంలో ఈ యొక్క ఉద్యమ ఫలితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నిన్న రాత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. దానికి వేల జీవో కూడా జారీ చేశారు. చాలా సంతోషం, ఎందుకంటే ఒక ఉద్యమానికి మరి స్పందించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆ ఎంక్వైరీ ఈ ఒక రథం మీదే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడులు ఏవైతే ఉన్నాయో హిందీ దేవాలయాలు అన్నింటి మీద కూడా విచారణ పూర్తి చేయాలని చెప్పి ఈ అందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు అందరికీ తెలుసు. అక్కడ ఏ రంగంలో ఇది కుట్ర జరుగుతున్నాయి అనేది ప్రతి చోట కూడా రకరకాల కారణాలు చెప్తున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా. అది తప్పుడు సమాచారం ఇచ్చి ఒక్కొక్క పెడుతున్నారు అంటే తప్ప ఏమి కాదు. దీనికి కొంత శక్తులు పనిచేస్తున్నాయి. నిన్న కూడా వైజాగ్లో ఒక అభయ ఆంజనేయం కూడి మన భద్రకూటలో కూడా జరిగింది. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లో మరి హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువైపోయినాయి. దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేసాం. ఎందుకంటే ప్రతిదీ కూడా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. అందుకాబట్టి అక్రమమైనటువంటి కేసులు ఎవరైతే 43 మంది మీద కేసులు పెట్టారో ఆ కేసులు 43 మందిని కూడా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఈవేళ ఏదో తీవ్రవాదుల్లాగా సబ్జెక్టులో వేసి 14 రోజులు డిమాండ్లో పెట్టడం చాలా అన్యాయం. ప్రభుత్వం వెంటనే కలుగు చేసుకుని వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం అవటం చాలా శోచనీయం. కానీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, నరసింహస్వామి అనేక వరాలు పొందినటువంటి హిరణ్యకశిపునే వాళ్ళిచ్చిన వరాలతో ఆయన సంహరించాడు అని చేత దోషులను ఎక్కడా విడిచిపెట్టడు. ఇది కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 15 నెలలుగా హిందూ దేవీ దేవతల మీద, హిందూ ఆస్తుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. కానీ హిందూ యువత మేల్కొంది, హిందూ సంఘటన జరుగుతూ తర్వాత దేవీ దేవతలు ఖండించారు, దోషులు నిర్దాక్షిణ్యంగా చేయాలని, శిక్షించాలని, ఆ ఉదాసీనంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, తర్వాత ఏంటంటే అంతర్వేది రథం రేపు మాగా భీష్మ ఏకాదశి రథోత్సవం జరుగుతుంది, ఆ సమయానికి రథాన్ని పూర్తి చేసి ఇవ్వాలని హిందువులందరి తరఫున రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తరఫున కోరుతున్నాం. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా ఎండి చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడను. ఫస్ట్ టైం జమ్మికుంటలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు ఎండి డిఎన్బి జనరల్ ఫిజిషియన్ బీపీ షుగర్ థైరాయిడ్ దగ్గు దమ్ము విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా పాము తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య ఎండి డివిఎల్ చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు. గజ్జి తామర చుండ్రు నల్ల బొంగు తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని ఎన్ ఎంబీబీఎస్ డీజీఓ స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు. డెలివరీ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స. నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ లాప్రోస్కోపిక్ డిజిటల్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్రే ఈసీజీ మానిటర్స్ క్యాజువాలిటీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఐసీయూ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్ బ్రిడ్జ్ జంక్షన్ జమ్మికుంట. ఫోన్ 08727253592. సెల్ నంబర్ 9515495451. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళునీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి, పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం రైల్వే స్టేషన్ దగ్గర మటన్ షాపుల ఎదురుగా జమ్మికుంట. సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.